ఇప్పుడు రిహార్సల్ స్టార్ట్ అన్నమాట. చూడు మన నెక్స్ట్ చేసేది ఇదే. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే చేస్తున్నావు కన్ఫర్మ్ చేశారనమాట. ఒక అమేజింగ్ లిఫ్ట్ ఉంది. Here I come. Amba! Amba! Fantastic! Superb! I pen next seat kochi chipudey ga. Here I come. కాదు, నేనేమో ఇక్కడ వీడియో తీస్తున్నా. అది ఏమో వాళ్ళ ఆవిడకి వీడియో కాల్ లో చూపించుకుంటున్నాడు. వీడియో కాల్ లో చూపించుకుంటున్నాడు. నేను ఏమేం చేస్తాను? పర్ఫెక్ట్ స్లీవ్ అన్న సెట్టింగ్ చేస్తున్నా. ది నెక్స్ట్ డే. హెల్లో, హాయ్. నేను వచ్చేసా మళ్ళీ. సో అనదర్ డే, అనదర్ బ్యూటిఫుల్ డాన్స్ క్లాస్. ఇప్పుడు నేనున్న ప్రస్తుత పరిస్థితికి బ్యూటిఫుల్ డాన్స్ క్లాస్ అనడం కంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్న డాన్స్ క్లాస్ అంటే బెటర్ ఏమో. ట్రస్ట్ మీ, ఇక్కడ నుంచి కింద వేలు వరకు, యాక్చువల్గా వేలు వరకు అన్నీ నొప్పలేదు అలా. బట్ నో అంటారు కదా, నో పెయిన్ నో పెయిన్ నో గెయిన్ అనేసి. సో చాలా One, two, three, four. Okay.
ఉన్నా మ్యూజిక్ ఉంది అని సడన్గా వెళ్ళి ఇది మళ్ళీ మ్యాట్ ఎత్తుకొచ్చి పెట్టింది సార్ సార్ ఒక్క స్టెప్ విల్ ట్రై సార్ ఒక లిఫ్ట్ ఏది డెడ్ ఓకే సెట్ చేస్తున్నా నేను నా పరిస్థితి ఇది అనదర్ బ్యూటిఫుల్ డే అనదర్ బ్యూటిఫుల్ సెషన్. కాకపోతే ఈరోజు డాన్స్ రిహార్సల్ అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎందుకు అనంటే మనకి ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఇచ్చారు, అది ఓన్లీ సెట్ మీదే చేయగలుగుతాం. మీతో డాన్స్ 2.0 నెక్స్ట్ రౌండ్స్ రెండు కూడాను కొంచెంగా ఉన్నాయి పాట రిహార్సల్కి. ఇస్ దేర్ అబ్బా మా కొరియోగ్రాఫర్ ఆల్రెడీ వెన్ ఆర్ యూ కమింగ్, వాట్ ఇస్ దిస్ టైమ్, యూ ఆల్రెడీ 10 మినిట్స్ లేట్. ఫస్ట్ దర్శనం ఏం దర్శనం ఇదే. సో ఈ పోల్ డాన్స్ మనం చేయబోతున్నాం ఈసారి. ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ అవర్ టీమ్, మా కొరియోగ్రాఫర్ రుద్ర గారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మల్లి, సంజయ్ అండ్ ఆల్రెడీ మా పటాఖా తెలిసిందే అక్షత. సో ఇప్పుడు రిహార్సల్ స్టార్ట్ అన్నమాట. సారీ, గెట్ రెడీ, వార్మప్ చేసుకొని స్టార్ట్ చేయడం, ఎందుకంటే అందరు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఐ లవ్ దిస్ అబ్బా, ఎంత హ్యాపీగా ఉంది. సో లాస్ట్ అంటే ముందు ఫస్ట్ టూ ఎపిసోడ్స్ ఆ గోల్డెన్ సీట్ హార్డ్ వర్క్ అదృష్టం కూడాను మంచిగా వచ్చింది. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్లు ఎలా వస్తాయో. సో వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు ఒక పాట మీద నేర్చుకున్నాం అన్నమాట, కానీ అది తీరా ఇక్కడ పోల్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే మ్యూజిక్ సింక్ అవ్వట్లేదు అది. సో ఇప్పుడు పాట మార్చారు. Ready, 5, 6, 7, 8.
ನಿಮಿಷ ಅಂತೆ ರೆಡಿ 5 6 7 8 1
ఫస్ట్ వేవ్ చేసినాం కదా ఓకే దిస్ వేవ్ ఇస్ డన్ ఓకే వేవ్ అయిపోయిన తర్వాత నువ్వు ముందుకు వెళ్తున్నావు ఎటు నేను ఇట్లా ఉంటా తను అట్లా ఉంటుంది అటు వెళ్ళి ఇటు వెళ్ళి వచ్చేస్తాం బట్ చేయి సపోర్ట్ ఇలా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా ఒకటింటికి వదిలిపెట్టారు 2 hours లంచ్ బ్రేక్ 3 వెళ్ళా అక్కడ మళ్ళీ డాన్స్ స్టూడియోకి వెళ్ళాలంట డైలాగులు రావట్లేదు ఇది అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా నీకు ఇందులో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇవన్నీ గుండ్రంగా కనిపిస్తున్నాయి చూసారా కనిపిస్తుందా నా నేను ఇందులో నోటీస్ అవుతుందో అవ్వట్లేదు కదా ఇప్పుడు ఇది తెల్ల తెల్లగా కనిపిస్తుందో ఎడ్జెస్ ఫింగర్ పింక్ ఉంటుంది యూజువల్గా ఇది కూడా పింక్ ఉండాలి మొత్తం తెల్ల తెల్లగా అయ్యాయి నేను ఇంటికి కంపల్సరీ వెళ్ళాలి ఇప్పుడు కదా ఇంటికి వెళ్ళి రావాల్సిందే ఇంకెళ్ళి పదండి బయలుదేరు ది నెక్స్ట్ డే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇదిగో లంచ్ బ్రేక్ లంచ్ తింటున్నాం సెకండ్ పర్ఫార్మెన్స్ దానికి అదిగో మా శ్రావణి అక్కడ ఆల్రెడీ కాస్ట్యూమ్ రెడీ అవ్వ సిగ్గే కాస్ట్యూమ్ పెట్టుకొని రెడీగా ఉంది అందులోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ చేంజ్ ఇప్పుడు రెట్రో A few moments later. ఇవి లాస్ట్ సాంగ్ దానికి వచ్చిన అంటే ఆల్రెడీ ఇంకా అవుట్ఫిట్ మొత్తం ఎందుకు చూడలేదు అని అంటే ఇంకా మేకప్ ఏది అవ్వలేదు అనమాట ఓ ఇదంతా ప్యాక్ ఉంది ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను అక్కడ ఏమైందా ఇది ఇక్కడ ఇందాక శివగామి లుక్ అప్పుడు బ్యాంగిల్స్ వేసాం కదా సో అవి మెటల్ బ్యాంగిల్స్ ఎందుకంటే ప్లాస్టిక్ వి మట్టివి వేస్తే పగులుతే మళ్ళీ ఏమన్నా అవుతుంది మెటల్ వేసాం కదా సో అవి ప్రెస్ అయిపోయి మొత్తం కమిలిపోయింది ఇంకా ఇచ్చాడు హెయిర్ అయిన రెడీగా అసలు వచ్చేసాడమే రెడీ ఫైనల్ రెడీ లిప్స్టిక్ మాత్రం వేసేసుకో అంతే అమ్మా జుట్టు కట్ చేసుకోవడం వల్ల నేను ఎన్ని వెరైటీలు ట్రై చేస్తున్నా చూడు జుట్టు కట్ చేసాం కాబట్టి ఈ డిఫరెంట్ లేకపోతే మనం కలిసి ఇక్కడ చేస్తే ఎడదాకా వెళ్ళడం ఇక్కడ ఇందులోంచి కప్రే ఒకటి నాకు హెయిర్ స్టైల్ పిచ్చి పిచ్చి నచ్చేసింది నాకు అనుభూతి వస్తుంది రాదా నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చాను నన్ను డ్రాప్ చేయడానికి విష్ణుప్రియకి ఇంత కర్ల్స్ ఉండవమ్మా అది చూస్తే ఎగిరి గంతేసింది ఇప్పుడు ఇంకొక సీరియల్ విష్ణుప్రియ సీరియల్ విష్ణుప్రియ ఎగ్గర తెచ్చినావు
మా అమ్మ నేను ఎంత ఘోరంగా గుర్తుపెట్టుకుంది, నాకు స్ట్రైక్ అవ్వలేదు, నాకు విష్ణుప్రియ అనగా నాకు విష్ణుప్రియ స్ట్రైక్ అయింది. ఏ విష్ణుప్రియ సీరియల్స్? విష్ణుప్రియ నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు. ఒకసారి శివాని వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్తే నాకు దిగిన తర్వాత నాకు క్యాబ్ దొరకలేదు, లేట్ అవుతుంది అనమాట. సో మేము వెళ్ళేది మరికొండే, కానీ వాళ్ళు వేరే రూట్ అయినా కూడా లోపల వరకు ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు. సో ఇంతకీ ఆ విష్ణుప్రియ ఎవరు అనుకుని ఉంటే ఇదిగో ఇక్కడ ఫోటోలు వేసేస్తుంటాను. సో వెరీ అమేజింగ్ యాక్ట్రెస్, వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అసలు ఎంత చూడముచ్చటగా ఉంటారో, దిస్ సచ్ అమేజింగ్ కపుల్. సో ఇక్కడ మనకి ప్లెయిన్గా వచ్చింది, దాని మీద మా అమ్మ వచ్చాక స్టిక్కర్ లెక్కొచ్చింది. అగో ఇద్దరు చూడు, ఇది ఈ పిచ్చి తోటి ఎట్లున్నా గట్టి చెప్పవే క్లబ్ డ్యాన్స్ థీమే అడిగదే. అవునా అమ్మ, నువ్వు తెలియక అడిగావా నిజంగా? మాది సాంగ్ అవును, ఓల్డ్ సాంగ్స్ అని చెప్పా, కానీ కాన్సెప్ట్ మాది క్యాబ్రే క్లబ్. ఓకే, అయితే హ్యాపీ మా అమ్మ తెలియకుండా నేను క్లబ్ డాన్సర్ లాగా ఉన్నా అని చెప్పి. ఒక లేవర్ ఇబ్బంది టై చేస్తున్నారు, ఒక లేవర్ స్టాకింగ్ కట్ చేస్తున్నారు. ఇలా నడుస్తుంటే ఓపెన్ అయిపోద్ది ఏమో కదా. సరే బట్ నేనే ఫుల్ ఎక్సైటెడ్, ఆ స్పెషల్గా రాధమ్మ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. మాట్లాడుకున్నాం టగటగట డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడే పక్కన పెట్టేసాను తెలుసా. ఇంకా తీయని కూడా తీయలే, ఐ రియలైజ్ అరే ఏంటి అసలు వీడియో తీయలే మన వాళ్ళకి చెప్పలేదు అని. సో నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఇది కూడా మర్చిపోయానంటే కారణం ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో పర్ఫార్మెన్స్ చూసేసి ఉంటుంటారు కాబట్టి చెప్తున్నా, నిజంగా ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్ పేస్ అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ అండ్ నా అమేజింగ్ పార్ట్నర్. ఏంటి నా పార్ట్నర్ బయట ఉంది, నా పార్ట్నర్ బయటకి ఉండండి, పిలుస్తాను, పిలవాల్సిందేమా? ఓ లేదు, అక్కడ ఫ్రెండ్స్ అందరికి, ఫ్రెండ్స్ బాయ్స్ గ్యాంగ్ అందరు అక్కడ ఉన్నారు అనమాట. మాట్లాడుతున్నాడు, ఓకే. సో ఇంకా దిగలేదు నాకు అడ్రినాలిన్ రష్, ఇంకా దిగలేదు. రియాలి రియాలి అబ్బా, చాలా చాలా కష్టపడ్డాను నిజంగా, చాలా హార్డ్ వర్క్ చేసాము. అసలు దెబ్బలు వరుస పెట్టి చెప్తే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు కనిపించే చెయ్యి మీద వరకే చూపిస్తాను. ఇదంతా కమిలిపోయి ఉంది, ఇది కమిలిపోయి ఉంది, అక్కడ దెబ్బలు, ఇక్కడ తోలు లేసిపోయి ఉంది. నిన్న నైట్ కాల్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మా ఆయనకి నా చెయ్యి ఇదిగో ఇలా ఇలా ఇక్కడ దెబ్బర ఇక్కడ దగ్గర దెబ్బ తగిలిందా అని చూపిస్తుంటే అది అసలు అమ్మాయి చెయ్యరానే, అది చెయ్యంటే అలా ఉంది అన్ని ఏదో సుతార్ పనులకి వెళ్ళినప్పుడు కొట్టాకే రాళ్ళు కొట్టడానికి పని చేయడానికి వెళ్ళినట్టుంది అని అన్నాడు. బట్ యా, దట్స్ ద హార్డ్ వర్క్ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము చేస్తున్నటువంటి కష్టం, మేము పడుతున్నటువంటి హ్యాపీ పెయిన్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే నన్ను విశ్వాన్ని కూడా ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి పర్ఫార్మెన్స్ లో. అండ్ అలాగే అలా నేహతోకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా కొట్టండి ప్లీజ్. రెట్రో స్టైల్లో అడుగుతున్నా. ఓకే ఓకే బాయ్.